పూర్వం మణినాగము అని ఒక నాగం, చాలా పెద్ద పావు. ఆ పావుకి ఒక లక్షణం ఉండేది, అది నమ్మింది శివుణ్ణి. దానికి ఇదే భయం, గరుత్మంతుడు కొట్టుకుపోతాడని. ఎందుకంటే మనం చూడండి, మంచి పచ్చడి వంకాయలు వచ్చాయి మార్కెట్లోకి, చాలా పెద్ద పెద్ద ఆకుపచ్చ వంకాయ, ఒక్క కన్నం లేదు అన్నారనుకోండి, ఓ ఎన్నాళ్ళైందో పచ్చిపోయి తెచ్చేయండి 4 కిలోలు పెరుగు పచ్చడికి వాటికి ఉంటాయి ఫ్రిడ్జ్ లో పడేద్దాం అని అందరూ వెళ్ళిపోయి ఆ కొట్టు మీదే పడిపోతారు. అలా బాగా చక్క అలాంటి పాములంటే అవి ఎక్కడున్నాయో అని ఆలోచించి మరీ పెడతాడు గరుత్మంతుడు. అందుకని ఆ మణినాగం ఏం చేసేదంటే, బయటికి వస్తూ ఉంటే పుట్టలోంచి శివ 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 అంటూ వచ్చేది. అది శివనామం చెప్తూ తిరిగి శివనామం చెప్తూ ఆహారం తీసుకుని శివనామం చెప్తూ పుట్టలో కడిపోయేది. అది ఒక రోజున శివనామం చెప్తూ వెళ్ళిపోతోంది, వెళ్ళిపోతుంటే చూశాడు గరుత్మంతుడు. చూసి హా దొరికిందిరా అందని కొట్టబోయాడు. అది నిర్భయంగా పాకుతూ శివ 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 అంటూ వెళ్ళిపోతుంది. పరమేశ్వరుడు ఆయనకి తెలియందే ఉండండి, ఆయన సర్వజ్ఞ, ఆయనకు అన్నీ తెలిసి ఎక్కడేం జరుగుతోందో. ఎప్పుడూ నా పేరు చెప్పే అలవాటు ఉన్నటువంటి మణినాగాన్ని గరుత్మంతుడు కొట్టబోతున్నాడు. ఆయన వెంటనే నందీశ్వరుణ్ణి పిలిచి అన్నాడు, వెళ్ళి రక్షించన్నాడు. నంది ఒకడు శివుడు ఒకడు కాడు, అందుకే వీళ్ళ మధ్యలోకి వెళ్ళాం. వెంటనే నంది, నేను వెళ్ళి గరుత్మంతుణ్ణి చెనకితే బాగుండదు, శివకేశవులు రెండుగా కనపడే ఒకరు, శ్రీ మహావిష్ణువుకి చెప్తే ఆయన వాహనం కాబట్టి ఏమిటయా ఈ పని అంటారు, మేమిద్దరం ఈక్వల్స్, నేను ఈయన వాహనం ఆయన ఆయన వాహనం కాబట్టి బొత్తిగా ఏమైనా ఓ మాట చెప్పపోయావా అంటాడేమో రేపు పొద్దున వాళ్ళ ఓనర్ గారికి చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది, అందుకని చెప్పి ఆయన వెళ్ళి విష్ణువుకి చెప్పారు. శివాజ్ఞ, మణినాగాన్ని రక్షించమంటున్నారు. గరుత్మంతుడు తరుగుతున్నాడు, ఆయన వెంటనే గరుత్మంతుడిని పిలిచి వెనక్కిరా అన్నాడు. అంటే మంచి కోపంతో తరుగుతున్నాడు కదండి, ఇది నా ఆహారం, ఆహారాన్ని దూరం చేయకూడదు అంటూ తరిమేడు. ఆహా, నేను పిలిచినారామే, నీ శక్తి క్షీణించుగాక అన్నారు విష్ణువు. పడిపోయిన కింద గరుత్మంతుడు, మణినాగం నిర్భయంగా శివ 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 అంటూ వెళ్ళి దాని ఆహారం అది తీసుకుని ఆయన పక్క నుంచే వెళ్ళిపోయి పుట్టలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఆలోచించాడు, అరేరే, నేను ఇలా అయిపోవడానికి కారణం ఈ మణినాగాన్ని తరిమాను, శ్రీ మహావిష్ణువు కబురు చేశారు, నేను వినలేదని అప్పుడు క్షమార్పణ చెప్పి ప్రార్థన చేశాడు, విష్ణువు శక్తినిచ్చారు. ఈయన వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి ఈశ్వరా నాకంత శిక్ష వేస్తారా అన్నాడు. అంత శిక్ష వేయడానికి కారణం నేను వేసింది కాదు, శివాజ్ఞ, అది శివశివ శివశివ అంటూ తిరుగుతుంది, నువ్వు తరమబోయావు. ఆయన వెంటనే కబురు చేశారు కాబట్టి నందీశ్వరుడు వచ్చాడు, నీ శక్తి అందుకు తీసేశాను, శివాజ్ఞ పరిపాలించవలసిందే అందరం కాబట్టి శివశివ 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 అనుకున్న మణినాగం బతికిపోయింది ఆయన అనుగ్రహంతో. ఏది సంతతము ఆయన్ని ధరించిందో అది ఆయనకి భూషణం కాదండి. భూషణం అంటే ఏంటి, ధరింపబడినది భూషణం కదా. ఇప్పుడు నేనేదో ఈ ఓ ద్రాక్షహారం వేసుకున్నాను, అప్పుడు నాకు అది భూషణం, నేను ధరించాను కాబట్టి అది నన్ను ధరించింది. ఎలా, దానికి చైతన్యం ఉంటే ఎప్పుడూ నన్నే లోపల వహించి భరిస్తోంది అనుకోండి, అప్పుడు అది నాకు భూషణం, నేను దానికి భూషణం. అందుకే ఆ మణినాగమును గరుత్మంతుడు చెనకలేకపోయాడు. ఆయనే సామాన్యుడు కాడు, పరమేశ్వరుడు అంటే లోకంలో ఎవ్వరూ చెయ్యనంత ఉపకారం చేసినవాడు. గరుత్మంతుని చేత నిత్య భయం ఉన్నటువంటి పాములకి అభయం ఇచ్చి తన ఒంటి మీద వేసుకుని కాపాడినవాడు, అందుకనే ఆయన భుజంగభూషణుడయ్యాడు. ఇది బాహ్యంలో ఉండే, ఇలా నేను చెప్తూ పెడితే నేను ఇప్పుడు మీకు చెప్పినవి స్కంద పురాణాంతర్గతమైనటువంటి విశేషాలను తీసుకొచ్చి మీకు ఆ మహేశ్వర ఖండంలోంచి వాటిల్లోంచి కొన్నింటిని చూపించాను. ఇలా నేను ఎన్ని తీసుకొచ్చి చూపించినా అనంతము, వాటికి ఏం అంతు ఉండదు, ఎన్నైనా చెప్తాం. ఆదిశేషుడు ఆయన కాలికి గజ్జగా ఎందుకవుతాడు అని ఒక విషయం ఉంది. ఇప్పుడు అది నేను చెప్పడం మొదలెడితే భుజంగ భూషణతో సరి నాకేమో ఇదేంటి హాఫ్ అన్ అవర్ లెఫ్ట్ అని బెల్ కొట్టడానికి టైం దగ్గరికి వచ్చేసింది, ఇంకా 2 రోజులు ఉంది పూర్తి అయిపోవాలి సిలబస్ కదా. అందుకని ఆయన భుజంగ భూషణం, ఆయన భుజంగమును ధరిస్తాడు. కాదు కాదు, భుజంగం అన్న మాటకి ఒక అర్థం ఉంది. భుజంగం అంటే ఏమిటో తెలుసా అండి, పాము పైకి అర్థం. పాముకి ఒక లక్షణం ఉంటుంది, మీరు చూడండి, ఏదైనా కదిలిందనుకోండి అంతా కదులుతుంది. ఇప్పుడు నేను లేచాను అనుకోండి నా శరీరం అంతా కదులుతుంది. పాముకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి, కనీస కదలిక లేకుండా కొంత శరీరం ఉండిపోయి కదలికతో కొంత శరీరం ఉంటుంది. ఒక పెద్ద పాము ఉంది అనుకోండి, 10 మీటర్ల పాము,
అది చుట్ట చుట్టుకు పడుకుంది. ఓసారి నాకు అలా దర్శనం ఇచ్చాడు ఈశ్వరుడు. నా అదృష్టం బతికిపోయాను అనుకోండి ఆ రోజుల్లో. మీరు పరిహసించవలసిన విషయం అనుకుంటున్నారా? ఏ సామాన్యంగా బతికి బట్ట కట్టాను అనుకుంటున్నారా? నేను కటిక చీకట్లో హెడ్ లైట్ వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాను స్కూటర్ మీద. తీరా దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా చూస్తే ఏదో పెద్దది పడుకున్నట్టు అనిపించింది. ఆ రోజుల్లో నేను సామర్లగోడలో పనిచేసేవాడిని. ఆ పక్క పొదల్లోంచి అక్కడ నల్లత్రాచు ఉంటుంది అని చెప్పేవారు మా వాళ్ళు. అయ్యబాబు పాము కాదు కదా అని లైట్ వేసాను. పామేది? దాని మీది నుంచి ఎక్కేయలేక వెళ్ళలేక ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో కుడికాలతో బ్రేక్ తొక్కాను స్కూటర్కి. రెండు కాళ్ళు స్కూటర్ మీద నిలబడి కూర్చోడానికి కారు కాదుగా, ఎడంకాల కిందకు వచ్చింది. అది వెంటనే చుట్టుకున్న చుట్టలో ఇలా అడ్డంగా రోడ్డుకున్నటువంటి శరీరం వెనక్కి తీసింది. పడగ ఇలా 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 వెనక్కి వచ్చి ఇలా విప్పింది. చక్కగా పాదం అక్కడే ఉంది, ఎడం పాదం. హెడ్ లైట్ కాంతిలో మెరిసిపోతోంది. ఇలా పైకెత్తి చూసింది, ఇలా కిందకి చూసింది. ఏమో ఈశ్వరుడు ఏమన్నాడో తెలియదు మరి, కొట్టకు అని ఉంటాడు శివాజ్ఞ. అది తలదించి వెళ్ళిపోయింది. అటు అది వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయాను. కానీ నేనేం చెవుళ్ళు అవి చల్లించుకోలేదు. ఎందుకనంటే అది కొట్టేయాలి అంటే అప్పుడు నాకు ఎవ్వరూ లేరిక, నన్ను రక్షించగలిగిన వాళ్ళు. చక్కగా కొట్టేయచ్చది. కానీ అది ఎందుకో ఇలా తలెత్తి చూసింది, కిందకి చూసింది, వెళ్ళిపోయింది. బహుశా వీడు నన్ను చంపుదాం అనుకున్నవాడు కాడు, ఏదో పొరపాటునొచ్చాడు. వీడిని నేను ఎందుకు చంపాలనుకుందో ఏమో, ప్రాణభిక్ష పెట్టి వెళ్ళిపోయింది. ఈశ్వరుడు వీడేదో శివాలయ పునర్నిర్మాణంలో 30 రోజులు ఉపన్యాసాలు అవి చెప్పవలసిన అవసరాలు కొన్ని ఉన్నాయనుకున్నాడో ఏమో ఉంచేశాడు. కాబట్టి ఆనాడు అది కరవలేదు. కాబట్టి అది ఏం చేస్తుందంటే, ఓ చుట్ట చుట్టుకుని పడుకుందనుకోండి, ముందు దాని తలొకటే కదులుతుంది. తలొక్కటి కదిలి వెడుతుంటే మిగిలిన చుట్ట అలాగే ఉంటుంది. చుట్టంతా ఏం కదిలిపోద్ది దానికి? ఏదో పులి పెరిగితే లేచిపోయినట్టు, ఏనుగు పెరిగితే ఒళ్ళు లేచిపోయినట్టు లేచిపోద్ది దానికి. మిగిలిన చుట్ట అలాగే ఉంటుంది. కొంత భాగాన్ని బయటకు వస్తుంది. ఆ తర్వాత అది వెళ్ళిపోదాము అనుకుంటే మాత్రం అలా కదిలి 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 వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివర తోక భాగం కదిలి వెళ్ళిపోతుంది. ఆ చుట్ట అలా విప్పుకుంటుంది, విప్పుకుని 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 కదులుతుంది. అప్పుడు మొత్తం పాము కదులుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి అక్కడ వరకే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చేది, చుట్టంతా కదలదు. అది కాలము యొక్క స్వరూపం. కాలము భూత భవిష్యత్ వర్తమాన అని మూడు కింద కదిలిపోతుంటుంది. చుట్ట ఒక్కటి చుట్టుకు పడుకుంటుంది పాములగే. అది భూతకాలముగా తినేస్తుంది కొన్నింటిని. గడిచిపోయిన కాలంలో మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతగారు, మా అక్కయ్య గారు అందరూ పడిపోయారు. భవిష్యత్, ఆ భవిష్యత్తులో కూడా తింటుంది, వర్తమానమునందు తింటూ ఉంటుంది. కాలరూపంగా కదులుతుంది. ఆ కదలికకి చుట్టలు చుట్టుకున్నటువంటి ఆ పాము యొక్క శరీరం, ఆ కదలికని కాలం అంటారు. కాలమునకున్న లక్షణం ఏమిటంటే పాపపుణ్య ఫలితములనిచ్చుట, శరీరములనన్నిటినీ పడగొట్టి వేయుట, అన్నీ కాలంలో పడిపోతాయి. అటువంటి కాలమునకు అందరూ పడిపోతే కాలమునకు కాలునికి కామమునకు లొంగక, కాలుణ్ణి కాముణ్ణి కూడా నియంత్రించిన వాడెవడో వాడు భర్గ. అందుకని ఆయనకు అది ఆభరణం. అది ఆయన చెవి పక్కన ఇలా పడగవిప్పు ఉంటుంది, కానీ ఆయన ఇలా నిర్భయుడై ఉంటాడు. ఎందుకని అంటే ఆయన ఆ కాలుణ్ణి ఇటు కాముణ్ణి వశం చేసుకున్నవాడు. ఇది చెప్పడానికి ఆయన భుజంగ భూషణ కాదు. భుజంగం అన్న మాట ఎందుకు వాడారో తెలుసా అండి? భుజంగం అంటే భుజం, అది వక్రయత ఒకలా కాకుండా ఎప్పుడూ కూడా చలతీతి ఇది భుజంగ. వంకర టింకర్లగా నడిచేటటువంటి అలవాటు దేనికుందో దానికి భుజంగం అని పేరు. పాముకి నిలువుగా వెళ్ళడం ఎప్పుడూ రాదు. పాము ఎప్పుడు ఇలా వంకర టింకరగానే వెళుతుంది. వంకర టింకరగా వెళ్లే అలవాటు తనంత తాను ఉండిపోయింది ఏదో తెలుసా అండి? ఇంద్రియములతో కూడిన మనసు. ఇంద్రియాలు మనసు తనంత తాను ఎప్పుడూ కూడా లేస్తూనే సుప్రభాతం చేసుకుందాం, చక్కగా పూజ చేసుకుందాం, ఈ లోకాన్నంతటినీ మన కుటుంబంలా చూసుకుందాం, ఎవరి డబ్బు గురించి మనం ఆశపడద్దు, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తిందాం, సూర్యోదయానికి లేచిపోదాం, అలా అంటుంది ఏమిటి? అలా ఏమందో. మనసు ఇంద్రియములు ఎప్పుడు వంకర టింకరగా తిరుగుతాయి. కుటిలం చరతీతి ఇది భుజంగ,
భుజం కుటిలం చరతీతి. కుటిలం అంటే వంకర టింకరగా తిరుగుతుంది. ఈ వంకర టింకర తిరుగుడంతా దేనివల్ల అలవాటైందంటే, ఈ ఇంద్రియములతో సుఖములను అనుభవించడానికి అలవాటు పడి ఈ మనసు ఎప్పుడు వంకర టింకర తిరుగుడే తిరుగుతుంది తప్ప తిన్ననైనటువంటి నడక దీనికి రాదు. ఇలా తిన్ననైన నడక రానటువంటి మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేస్తే ఆయన దాన్ని భూషణ మెడలో వేసుకుంటాడు. ఆ మనసుని ఆయన స్వీకరించి ఆయనే శరణాగతి చేసిన వాడి మనసుని నడిపించగలిగినటువంటి బాధ్యతని తాను స్వీకరించి మిమ్మల్ని తనకి ఆభరణంగా ఆయన స్వీకరించేస్తాడు. అందుకని ఆయన భుజంగ భూషణ. ఏమండి మరి మేము గతంలో చేసిన పాపాలు? మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఒక్కసారి భగవద్భక్తి కలిగి ఆర్తి కలిగిన తరువాత ఎలుగెత్తి త్రికరణ శుద్ధిగా మీరు పిలవడం మొదలుపెట్టిన తరువాత కూడా మిమ్మల్ని క్షమించి ఉదారుడై మిమ్మల్ని ఉద్ధరించి మీకు పలకకపోతే మీరు ప్రార్థన, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము ఈ మాటలకి వాంగ్మయంలో చోటు ఉండదు. ఇక ప్రార్థన అసలు నేను ఎందుకు చెయ్యాలి? నేనేదో పాపం చేశాను, ఏమీ కుదరదు, ఇప్పుడు నేను మారానంటే కుదరదు, అవి అనుభవించు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, అప్పుడు నేను ఇంకిప్పుడు మారడానికి అసలు ఎందుకు సాధన చేయడం, ఎందుకు ఇప్పుడు ప్రయత్నం చేయడం? నేను ఎలాగో నేను చేసినవన్నీ అనుభవించాలి, ఇప్పుడు చేసినవి ఎప్పుడో అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఆయన ఏమి ఉపకారం చేస్తాడు? ఆయన ఏమీ చేయడు. మీరు ఏ కర్మలు చేశారో ఆ కర్మలు ఈశ్వరుడికన్నా గొప్పవి కూర్చున్నాయి. అవునా కదా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను గోదానం చేశాను, ఆయన ఫలితం ఇస్తాడు. నేనేదో ఎవరినో బాధ పెట్టాను, దానికి ఫలితం ఇస్తాడు. నేను బాధ పెట్టినటువంటి పాపాన్ని తీయలేడు, నేను గోదానం చేసిన పుణ్యాన్ని ఆయన తీసేయలేడు. ఇప్పుడు కర్మ గొప్పదా ఈశ్వరుడు గొప్పవాడా? కర్మ గొప్పది. అప్పుడు ఈశ్వరుడి స్థితి ఏమిటి? అది కాదు సనాతన ధర్మంలో. మీకొకసారి పశ్చాత్తాపం కలిగి త్రికరణ శుద్ధిగా మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే అది ఘృతరీతి ఘనీభూతం దయాళువై. పాపమునకు ఇవ్వవలసిన భయంకరమైన ఫలితాన్ని బాగా తగ్గించేసి ఇచ్చేస్తాడు. అంత తగ్గించి ఇవ్వగలిగినటువంటి కృపకి, ఆ స్థితికి మహానుభావుణ్ణి ఇప్పటికైనా మారి మనం ఆయన పాదాలు పట్టుకుందాం అనుకుంటాం. పుణ్యాన్ని ఎందుకు తీసేయడం? అది ఉన్నా కూడా మీరు అనుభవించడానికి శరీరంలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు పుణ్యము లేదు పాపము లేదు, అనుభవించడానికి ఏమీ లేకపోతే రావడం ఎందుకు? ఎత్తి మెళ్ళబడేసుకుంటాడు. ఇంత పాపపు నడవడి కలిగిన వాడిని ఆయనకు ఆభరణం అయిపోయాడంటే, ఒకప్పుడు పాపపు నడవడి, ఇప్పుడు ఆయన మెళ్ళలో ఉంటే ఆరాధనీయము. అది ఆ వాసుకి మీకు అనుగ్రహ ప్రదాత అయిపోతాడంతే జీవుడు, ఆ స్థితిని పొందేస్తాడు. ఇది చెప్పడానికి ఆయన భుజంగ భూషణ. భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? వేదం చెప్పింది చేస్తే కదా భక్తి. అప్పుడు భక్తి లేని స్థితి, భక్తి ఉన్న స్థితి. అది మెట్ట వేదాంతం అంటారు, అర్థం లేని వాదన, అది పిడివాదం. కాబట్టి ఆ స్థితిలో ఎవడు నిలబడతాడో వాడికి ఆ కర్మలు మళ్ళీ ఇంకా ఫలితాన్ని ఇవ్వడము అనేటటువంటిది ఉండదు. ఆయన ఖాతాలో ఆఖరికి వెళ్ళేటప్పటికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, కుడి చేతి వేపు పేజీ మీద ఇలా కొట్టేస్తాడు, ఏం లేదు పాపం తీసేశాను, పుణ్యం తీసేశాను. పుణ్యం లేదు పాపం లేదు, అనుభవించడానికి ఏం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? నవ్వుతూ వెళ్ళిపోయే స్థితి ఇచ్చేస్తాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడు కదా, రావక్కర్లేదు, తన మెళ్ళో పడేసుకుంటాడు. అది పాము అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అది భుజంగ భూషణ, తన మెళ్ళో వేసుకుంటాడు. ఇది ఆయన ఇవ్వగలడు, ఇవ్వగలడు కాబట్టి ఇమ్మని ప్రార్థించారు. నేనేమీ చెయ్యలేదు, చెయ్యలేదని చెప్తున్నాను, నన్ను అనుగ్రహించన్నారు కొంతమంది. శ్రీశైలేశు భజింతునో యభవ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం మణువైన మీరు మణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటే అది ధూర్జటి. కాబట్టి భుజంగ భూషణ అంటే కుటిలముగా వంకర టింకర్లగా తిరిగేటటువంటి అలవాటు ఉండిపోయినటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగిన వాడు అంటే మనసు కోర్కెతో వెంపర్లాడకుండా చేయగలిగినటువంటి స్థితి ఉన్నవాడు. అయితే మీరు నాతో ఒక మాట అనొచ్చు, అయితే ఏమండి భాగవత సప్తాహం చేద్దామనుంది, ఆ కోరిక కూడా మాకు పుట్టకూడదా? మరి అది కూడా కోరికేగా. మరి ఆ కోరిక తీసుకుంటే మళ్ళీ ఇంకోసారి సప్తాహం చేద్దామనిపిస్తే తప్పేమో? మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడి ఇద్దరు నమస్కారం చేశారు,
ఒక ఆయన అన్నాడు, ఈశ్వర నా కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చూడు. ఇప్పుడు ఆయన కామిత భక్తుడు, ఆయనకి కామ్యముతో నమస్కరించినాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఈశ్వర మా ఊళ్ళో వెంకటేశ్వర వైభవం చేద్దాం అనుకుంటున్నాం, నిర్విఘ్నంగా వెంకటేశ్వర వైభవం యొక్క ప్రయోజనం అందరికీ అందేటట్లుగా చూడు అన్నాడు. ఇద్దరూ కోరికలు కోరిన వాళ్లేనా? కాదు. శాస్త్రంలో ఎవడు కేవలము ఈశ్వర భక్తిని మాత్రమే కోరాడో వాడు కోరి కోరనివాడు. ఈశ్వర భక్తి వినా ఈ లోకమునందు పనికొచ్చేవి మాత్రమే కోరినవాడు కోరినవాడి. కాబట్టి భాగవత సప్తాహం చేయడం కోరికేనా అంటే కోరిక లేని స్థితి అవుతుంది అది. ఎందుకంటే అది ఉద్ధరణ మార్గం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, తాడే ఇలా తిప్పేశారు, కట్టేశారు, ఇలా తిప్పేశారు, విప్పేశారు, అప్పుడు తాటిని తిప్పారు, ఇప్పుడు తాటిని తిప్పారు, కానీ ఒకసారి తిప్పితే కట్టుకుంది, ఒకసారి తిప్పితే విప్పుకుంది. ఈశ్వరుడి ముందుకెళ్లి నిష్కామంగా ఈశ్వర కార్యం చేయడం తాడు విప్పుకోవడం, ఈశ్వరుడు ముందుకెళ్లి కామంతో కార్యం చేయడం, కామం అంటే కోరికతో మీరు ఒక పని చేయడం కట్టుకోవడం, అది కట్టుకోవడమే. నాకు పుణ్యం వస్తుందండి అని చేశాననుకోండి, ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి రావాలి. అది వద్దు ఇది వద్దు చేసేసి ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ వస్తు వాడు చేయించాడు, వాడికి వెళ్ళిపోయింది. నీకేముంది? ఏమీ లేదు, నాకేం అక్కర్లేదు కూడా. కాబట్టి ఇప్పుడు ఇటు లేదు అటు లేదు, రెండు పేజీలు లేవు పుస్తకం ఏమిటి ఇంకా? కాబట్టి వాడు నవ్వుతూ వెళ్ళిపోతాడు. కాబట్టి చేసిన కర్మని ఈశ్వరునికి ధారపోసి బ్రతుకుట త్రికరణ శుద్ధిగా. నీకు ఫలితం ఈశ్వరుడే. ఇలా చేసిన వాడు ఎవడుంటాడో వాడిని ఈశ్వరుడే పొదివి పట్టుకుని ఉంటాడు. ఇంకంతకన్నా ఏం కావాలి నీకు? ఈశ్వరుడే కాపాడుతుంటాడు. అది అచంచల భక్తి. అటువంటి స్థితిని పొందుట కొరకు ఆ మార్గమును దిద్దగలిగిన వాడెవరో వాడికి భుజంగభూషణుడని పేరు. ఎన్ని అర్థాలు వస్తున్నాయి చూడండి. నామం ఒకటే, కానీ ఆ ఒక్క నామంతో ఎన్నిటినో ప్రతిపాదన చేస్తారు. లోకంలో అవతల వాణ్ణి పడగొట్టడానికి ఎన్నో సాధనములుంటాయి. దృష్టి దగ్గర నుంచి, దృష్టి కూడా పడగొట్టడానికి సాధనం తెలుసండి. చూడకూడని రీతిలో అసూయతో అదే పనిగా చూస్తే అవతలి వారిలో ఉండే తేజస్సు క్షీణిస్తుంది. నేను అలా క్షీణించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, అప్పుడు ఆ దృష్టి నుంచి ఇది విరిగిపోతుంటుంది. అలా విరగొట్టగలిగినది ఎలా ఉంటుందో అలా అది శివం. ఈశ్వరుని యందు ఈశ్వరుని పడగొట్టడానికి మీకు ఏ సాధనములు ఉండవు లోకంలో. మీకు బాహ్యంలో ఎవరినైనా పడగొట్టడానికి ఏవైనా ఉంటాయేమో, కానీ లోకంలో ఈశ్వరుణ్ణి పడగొట్టడానికి మాత్రం ఏదీ లేదు. అందుకే సనాతన ధర్మంలో ఈశ్వరుడే చచ్చిపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. భగవంతుడే భక్తుల చేతిలో చనిపోవుట, ఆ మాట అసలు ఉండదు ఆయన దగ్గర. రాక్షసుల చేతిలోనో భక్తుల చేతిలోనో ఆయనే చచ్చిపోతే ఇంకేమిటి ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈశ్వరుడే అచ్యుతుడై ఉంటాడు, ఆయన్ని పడగొట్టలేరు, ఏ సాధనము చేత పడరు. బాహ్యంలో అయితే ఆయన సృష్టించాడు, ఆయన మంత్రం ఆయన మీద వేస్తే అప్పుడు ఆయన మంత్రం పనిచేయకపోతే ఆయనే పనిచేయనట్టు అయింది. అప్పుడు ఆయన మంత్రానికి ఆయన పడిపోడా? ఈ ఆలోచన ఒకటి వచ్చింది ఒకప్పుడు తెలుసండి. అందుకే తత్వ విచారణ చెయ్యాలి మీరు. ఎప్పుడు దారుకావనంలో పరమేశ్వరుడు వెళ్ళిపోతున్నాడు, ఆయనకి నిస్సంగుడు, ఆయన అందం వాళ్ళ భార్యని పాడు చేస్తుందేమో అని ఋషులు అనుకున్నారు. ఎప్పుడూ వైక్లభ్యము లేని జ్ఞానం ఉండడం అంటే చాలా కష్టం, ఋషులకు కూడా భ్రంశమవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏమీ తెలియని వాళ్ళల్లా ఉండేవాళ్ళు ఎవరంటే అమాయకుల్లో ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళకే నిశ్చల భక్తి ఉంటుంది. అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏకీ ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అంటారు. అందుకే భాగవతంలో కూడా ఇలాంటి ఘట్టం ఉంటుంది, ఋషిపత్నులు కృష్ణుడికి అన్నం తెచ్చి పెట్టుట అని. కంసుడికి భయపడి ఋషులు తేలేదు, ఋషిపత్నులు తీసుకొచ్చి పెట్టారు, పెడితే మోక్షం పొందారు వాళ్ళు. అలాగే దారుకావనంలో పరమశివుడు వెళుతుంటే ఋషిపత్నులు ఆయన వెంట వెళ్లారు, ఋషులకు ఆగ్రహం వచ్చింది, అదేమిటి ఈయన మా పత్నులు ఆయన వెంట వెళుతున్నారని ఆగ్రహం వచ్చి వెంటనే పరమేశ్వరుణ్ణి నిర్జించాలని బాహ్య సాధనములు కొన్ని వేశారు ఆయన మీదకి. ఒక ఇనప శూలాన్ని వేశారు, ఆయన దాన్ని ఒంచిలా పట్టుకున్నాడు. అలా ఒక పులిని విడిచిపెట్టారు, దాన్ని తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఆఖరణ వాళ్ళు ఏం చేశారంటే ఆయన మంత్రములతో సృజించినవి ఆయన రూపములే కాబట్టి ఆయన్ని పడగొట్టకపోతే ఆయనే పని చేయనట్టు అవుతుంది, కాబట్టి అది వేసేస్తామని ఒక ఆభిచారిక హోమం చేసి అందులోంచి ఒక పావుని సృష్టించి ఆయన మీదకి విడిచిపెట్టారు.
ఆయన పాము దగ్గరికి వస్తుంటే దాన్ని తీసి ఇలా పట్టుకుని అలా మెళ్ళో పడేసుకున్నాడు. పడేసుకుంటే అలా కూర్చున్నాడు. ఎన్ని పాములు అనుకుంటున్నారు? ఒక్క పాము కథ అనుకుంటున్నారా? ఆయన మెళ్ళలో ఉన్న పాములు అన్ని కథలు మొదలు పెడితే పాములు ఎన్నున్నాయో అన్ని కథలవుతాయి. కాబట్టి భుజంగ భూషణ అంటే అదే అయిపోయే నామం కాదు అది. ఆ భుజంగ భూషణ తత్వము ఎంత వెళ్ళిపోతుందో, ఎంత దూరం వెళ్ళిపోతుందో. కాబట్టి నన్ను నిర్జించగలిగినవి, నన్ను పడగొట్టగలిగినవి ఎక్కడా ఏవి ఈ లోకంలో లేవు. మీరు మీ ఉద్ధరణకి వాడుకోవాలి తప్ప నన్ను పడగొట్టడానికి పనికొచ్చేవన్నవి ఎక్కడా ఏ సాధనము నందు లేదు. నేను అచ్యుతుడను, అన్ని నా ఇందు లీనమైపోవలసిందే తప్ప నన్ను పడగొట్టగలిగినవి లేవు. ఇది నిరూపించడానికి ఆయన పాము తీసి మెళ్ళ వేసుకున్నాడు. కాదు, ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? పాము రెండిటిని సంకేతిస్తుంది. ఒక పాము మనం శాస్త్రంలో ఎలా చెప్తామంటే నీచమైన పాము అని చెప్తాం. ఇంకొక పాము ఎప్పుడూ అనుగ్రహస్వరూపమైన పాము అని చెప్తాం. అందుకే మీరు చూడండి, నాగస్పర్శలేని దేవత ఉండరు. అసలు మీకు యథార్థంగా మాట్లాడితే మనమంటే యజ్ఞోపవీతం నూలుతో చేసింది వేసుకుంటాం. పరమేశ్వర స్వరూపాలు ఏవి కూడా యజ్ఞోపవీతాలు నూలుతో చేసినవి కానీ బంగారంవి కానీ వేసుకోవు. అవి నాగ యజ్ఞోపవీత ధారిణం. ఆయన నాగమును యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు, పావుని వేసుకుంటాడు యజ్ఞోపవీతంగా. శ్రీ మహావిష్ణువు నాగశయనుడు, ఆయన శేషుడి మీద పడుకుంటారు. పరమశివుడు నాగాభరణుడు. వినాయకుడు ఏదో వడ్డాణం పెట్టుకున్నట్టు పామును దాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ముడేసుకుంటాడు. ముడేసుకుంటే అది ఇలా పడగ విప్పి ఆ భజనంతటిని చుట్టూ ఇలా ఉంటుంది, అదో వడ్డాణంలా ఉంటుంది ఆయనకి. మీరు ఎవరిని చూడండి, ప్రతి వాళ్ళకి నాగము ఆభరణమై ఉంటుంది, నాగాభరణము ఉండి తీరుతుంది. అసలు ఇంకా మాట్లాడితే నాగాభరణాలు పెట్టుకున్నారని శ్రీ మహావిష్ణువు ఈ పక్కన పెట్టుకున్న వాటికి ఇలా పడగలు పట్టుంటాయి, నాగాభరణం పెట్టుకున్నాడంటారు. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి, చంద్రశేఖర భారతీస్వామి వారి దగ్గరికి కొంతమంది అడితే ఆయన అందరినీ పేర్లు అడిగితే చెప్పారు, ఒక ఆయన వీళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్తానన్నారు. ఏమలాగా అంటే కాదు లేడి చెప్పుకోవడానికి కొంచెం మొహమాటం అన్నాడు ఆయన. అందరూ వెళ్ళిపోయాక ఏమిటి నీ పేరన్నారు ఆయన. భుజంగం అండి అన్నాడు. భుజంగం అంటే చెప్పడానికి భయం ఎందుకన్నారు ఆయన? భుజంగం అంటే పావు కదండి, సిగ్గేసి చెప్పలేదన్నాడు. అంటే ఆయన అన్నారు, చంద్రశేఖర భారతీస్వామి వారు, మీ నాన్నగారు అమ్మగారు చాలా దూరదృష్టి ఉన్నవారు, లోకంలో అన్నిటికన్నా తక్కువ విలువ ఉన్న దాన్ని అలా పడేస్తారు, బాగా విలువైన దాన్ని బీరువాలో పెట్టి దాచుకుంటారు దొంగలకి దొరకకూడదని. ఇంటికి వెళ్ళి ఉత్తరీయం తీసి అలా పడేస్తాను, లాల్చి తీసి ఉతకడానికి పడేస్తాను, మెళ్ళ రుద్రాక్షమాల మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటానా? పెట్టుకోనా? పెట్టుకుంటాను. అలాగే భుజంగం పాము విష్ణువుకి శయనం, ఆయనకి ఆభరణం. కాబట్టి నిన్ను ఎవరో ఒకరు చూడటం కాదు, శివకేశవులు ఇద్దరు కూడా జాగ్రత్తగా చూస్తారు. అందుకని మీ వాళ్ళు నీకు భుజంగమని పేరు అడిగితే చెప్పడానికి మొహమాటపడతానటో, నీకన్నా గొప్ప పేరు ఎవరికి ఉందన్నారు ఆయన. నువ్వు చూసే దృష్టికోణంలో ఉంటుంది భక్తి అన్నది. కాబట్టి ఒక పాము ఎప్పుడూ పాడు చేస్తూ ఉంటుంది. ఏది ఆ పాము అంటే దేవతలలోనే ఉండేటటువంటి దేవతాస్వరూపం రోహిణీ శక్తి అంటారు. ఆవిడేం చేస్తుందంటే మనం తిన్నటువంటి ఆహారంలో అత్యంత సూక్ష్మతమైనటువంటి దాన్ని చాలా తక్కువ అంత శక్తివంతంగా మార్చి శరీరంలో తేజస్సుగా తయారు చేస్తుంది ఆవిడ. అధోముఖంగా పాడు చేసే పాము అన్న దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ పాము ఏంచి అది తల ముందు లోపలికి పెట్టి పుట్టలోకి వెళ్ళిపోయే పాము అనమాట. అది ఏం చేస్తుందంటే ఆ తేజస్సుని లౌకికమైనటువంటి స్త్రీ పురుష సంబంధమైన కామము కల్పించి విశేష కామము వలన అర్థం పర్థం లేకుండా శరీరంలో ఉన్న తేజస్సు నిరంతరం క్షయమైపోయేటట్టుగా చేస్తుంది. దాని వలన తేజోహీనుడై ప్రాణశక్తి గ్రసించబడి ఓజోశక్తి పెరగక జ్ఞాపక శక్తి ఉండక విషయాలని ధారణ చెయ్యలేక ఆసన శుద్ధితో కూర్చోలేక ఈశ్వరుడు ఎందు జ్ఞాననేత్రము తెరవలేక ధ్యాన శక్తి నశించిపోతూ ఉంటుంది. దానివలన ఈశ్వరుణ్ణి చేరలేడు. ఇంకొకటి ఊర్ధముఖ చలనం చేస్తుంది, అది పైకెక్కుతుంది. దాని మంత్రరహస్యాన్ని బహిరంగ వేదికల మీద చెప్పేది కాదు అది, ఆ కుండ యోగం గురించి. అది ఆ పాము ఓజోశక్తిగా మారుస్తుంది, తేజోశక్తిని ఓజోశక్తిగా మారుస్తుంది అది. ఆ ఓజస్సుగా మార్చగలిగింది ఈశ్వరుడికి దగ్గర చేసేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు పైకెత్తగలిగిన పాము ఒకటి,
పడగొట్టగలిగిన పాము ఒకటి. ఈశ్వరుడు కింద పడిన దాన్ని ఎత్తి పైనేసుకున్నాడు. అంటే పాడైపోతున్న నువ్వు, నీ ఇంద్రియములను నువ్వు అదుపు చేసుకోలేకపోతే, ఈశ్వరుడు యొక్క పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తే, శ్రీ శర్వాణి నిజాంకమందునగుచున్ జన్నొందలంబోదరుండి దక్షిణ శక్తి దేహమున తాని పారియుండంగా రాత్రీషుండుత్తమ దేహములందు వెలుగుల్ రంజిల్లగా నొప్పును కాశీనాథ యసంగ వేడదను నా కామ్యార్థముల్ వేట్కతో అని నువ్వు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఎత్తి మెడలో వేసుకుంటాడు. ఏ మెడలో వేసుకుంటే అప్పుడు నువ్వు సంతోషంగా పైన పడగ విప్పి నిలబడగలుగుతావు. ఈ తేజోశక్తిని ఓజోశక్తిగా మార్చగలిగినటువంటి స్థితిని ఇయ్యగలవాడను నేను అని చెప్పడానికి ఆయన భుజంగభూషణుడై ఉంటాడు. ఇన్నిటిని చెప్పడం భుజంగభూషణ అన్న మాట వెనక ఉండేటటువంటి, నామం వెనక ఉండేటటువంటి రహస్యం. ఈ భుజంగభూషణుడైన వాడు, సరే అక్కడ వరకు వినండి చాలు, మీరు ప్రాజ్ఞులు, మీకు ఎన్నో తెలుసు, నేనేదో చెప్తానంతే. కాబట్టి ఆ భుజంగభూషణుడు రుద్రుడు. రుద్రుడు అన్న మాట చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే యజుర్వేదంలో అసలు ఆ అధ్యాయానికి పేరే రుద్రాధ్యాయము. రుద్రాధ్యాయము అని పేరు ఆ అభిషేక మంత్రాలకు నమ్మక చమకాలు రెండింటినీ కలిపి రుద్రాధ్యాయం అంటారు. రుద్ర అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా కోపం ఉన్నవాడు కాదు. రుత్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ప్రతిబంధకము అని అర్థం. ఓ కమండలంలో నీళ్లు పోసుకుని మీరు ఇలా అభిషేకం చేస్తున్నారనుకోండి, ఓ చిగురుటాకు ఉండిపోయి అది కమండల ద్వారం దగ్గర అడ్డుగా పడిపోయింది అనుకోండి, ఇంకా నీళ్లు వెళ్ళవు, అభిషేక ప్రక్రియకి అంతరాయం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, నీళ్లు ఇలా అన్నారనుకోండి, నీళ్లు వెనక్కి ఎడతాయి, చిగురుటాకు మాత్రం ద్వారానికి అలాగే మూసుకుని ఉంటుంది అంటుకుని. మళ్ళీ నీళ్లు ఇలా అన్నారనుకోండి, మళ్ళీ నీళ్లు పడవు. ఇప్పుడు మీరు దాన్ని ఇలా ఇలా అన్నారనుకోండి, నీళ్లు బయటకు వస్తాయి, చిగురుటాకు రాదు. మీరేం చేయాలి? ఆ కమండలం అలా పెట్టి లోపలికి చూసి ఒక్కసారి ఏదో నిర్మాల్యానికి ఉన్న తొడిమి తీసి ఆ తొడిమితో ఇలా అన్నారనుకోండి, అది నీటిలోకి వచ్చి తేలుతుంది. అప్పుడు ఆ కాడతో ఇలా పట్టుకుని పైకెత్తి ఇలా పక్కన పడేసి ఇప్పుడు అభిషేకం చేశారనుకోండి, ఉండవలసినవి ఉంటాయి, పోవలసింది పోతుంది కదా. దాన్ని రుత్ అంటారు శాస్త్రంలో. రుత్ అంటే ప్రతిబంధకము, ఈశ్వరుని చేరుటకు అడ్డుపడుట. ఈ చేరడానికి అడ్డుపడేది ఏదో తెలుసా అండి? అధర్మమే. మీ నడవడే అడ్డుపడిపోతుంది, ఈశ్వరుణ్ణి చేరనివ్వదు, ఈశ్వరుడికి దూరం చేసేస్తుంటుంది. నడిచాను నడిచాను చేస్తున్నాను చేస్తున్నానని ఆయన అనుకుంటాడు. ఆయన దేనికి దూరం అయిపోతాడంటే ఈశ్వరుడికి దూరంగా నడుస్తుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, కారు రివర్స్ గేర్ వేసినా కూడా 80 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది తెలుసా అండి? నేను ఎందుకంటే ఒకనకొకప్పుడు ఒక ఊళ్ళో ఓసందులోకి వెళ్ళబోయి కారులో ఓసందులోకి వెళ్ళాయి. నేను వెళ్ళలేదు, ఆ డ్రైవర్ తీసుకెళ్లాడు, అయినా నాకు తెలీదు ఆ సందులోకి వెళ్ళిపోయాం. నిర్మానుష్యం ఆ సందు, చక్కటి సిమెంట్ రోడ్డు, అలా అది పక్కన రెండు పక్కల పెద్ద దొడ్లు గడ్డి మామూలుతోటి, కాబట్టి ఇళ్ళులో ఎవరు జనం వచ్చే అవకాశం లేదు, గోడే ఉందంతే. బాగా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడేనా అండి బలాన దేవాలయం అంటే వాళ్ళందరూ కాదు, ఆ ముందు సందులోనండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అలా తిరగండి అన్నారు. అది మళ్ళీ కారు ఇలా తిప్పుకోవడానికి అవకాశం లేదు అక్కడ. అతను ఏం చేశాడంటే ఇంత దూరం కూడా వెనక్కి, నేను అప్పుడే రివర్స్ గేర్లో ఇంత స్పీడ్ వెళ్ళొచ్చు అనమాట అనుకున్నాను. ఒక 50-60 కిలోమీటర్ల వేగంతో వచ్చేసాడు వెనక్కి. వచ్చేస్తే క్షణంలో వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగాడు. అలా వెనక్కి తిరగగలిగినటువంటి శక్తికి అంత వేగంగా వెనక్కి రాగలగడాన్ని కారు ఎందే నిక్షేపింపబడిన, ముందుకి వెడుతున్నాననుకుని రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వెళ్ళడం ఎలా ఉంటుందో, నడిచినా వెనక్కి వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో, అధర్మమును చేస్తూ నేనేదో చేస్తున్నాననుకోవడం అలాగే ఉంటుంది. ఈశ్వరుడికి దూరంగా నడిచి వెళ్ళిపోతుంటారు, దానికి రుత్ అంటారు. ప్రతిబంధకంగా అడ్డుపడిపోయింది అది. ఇప్పుడు ఈ రుత్తుని ఏం చేస్తాడంటే, తాం భక్తానాం ద్రావయతీతి ఇది రుద్ర. తాం భక్తేభ్యో ద్రావయతీతి ఇది రుద్ర. నీ అంత నువ్వు దిద్దుకోవడం చేత కాకపోయినా నువ్వు శివుడి కాళ్ళు బాగా పట్టుకుంటే ఈ ప్రతిబంధకాన్ని ఆయన తీసేస్తాడు. తీసేసి ఎటు నడవాలో నీకు నేర్పేస్తాడు. ఇది సాధారణంగా ఆయన గురుస్వరూపంగా చేస్తాడు, ఎందుకంటే బోధ జరగాలి కదా. మరి ఎలా చెయ్యాలి ఆయన? ఒకటి ప్రచోదనంతో చెయ్యాలి, రెండు గురువు ద్వారా చేయాలి సమాజానికి. అందుకని ఆయనే గురువుగా తిరుగుతాడు, శివాయ గురవే నమః అని. అందుకని ఇప్పుడు రుత్ తాం భక్తేభ్యో ద్రావయతీతి ఇది రుద్ర.
భక్తుల యొక్క అధర్మాన్ని పోగొట్టి ఆయన భక్తులు ఈశ్వరుణ్ణి చేరే మార్గాన్ని చూపించగలిగిన వాడయి ఉంటాడు. నేను రుద్రహ అంటే ఎప్పుడు చంపేసేవాడు, కోపంతో ఉండేవాడని మీరు అనుకోకూడదు. లేకపోతే రుద్రాభిషేకం ఎందుకండి? ఏ తప్పు చేయకపోయినా, ఏ కోరిక లేకపోయినా అభిషేకం నిరంతరం ఎందుకు చేస్తారు? అధర్మం అడ్డుపడిపోయి నేను చెడిపోకుండా నన్ను రక్షిస్తూ ఉండమని అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన అలా కాపాడగలిగిన వాడు కాదు. వృత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇతివా రుద్రః. వృత్యా అంటే వాక్కు, వాక్కు చేత అవలోకయతి ప్రాపయతి ఇతి, ఆయన మీకు బోధ చేసి ఆ బోధని మీరు ఆచరించడం వల్ల సంతృప్తి చెంది తాను మిమ్మల్ని పొందేస్తాడు, లేదా మీరు ఆయన్ని పొందే శక్తిని మీకు ఇచ్చేస్తాడు. అలా ఇవ్వగలిగిన వాడు కాబట్టి ఆయన రుద్రః కాదు, ఘోర రూపంతో ఉంటాడు ఆయన. అదే పనిగా అధర్మం చేసేవాడి పట్ల ఘోర రూపుడై పాప ఫలితాన్ని ఇస్తాడు, అప్పుడు పడగొడతాడు, అప్పుడు రుద్రః. అందుకే ఆయనదే ఘోర రూపం, ఆయనదే శివస్వరూపం. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరిభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. ఆయనే శివ, ఆయనే ఘోర రూపం, ఆయనే శివస్వరూపం. ఎలా అవుతాడు అంటే పాప ఫలితాన్ని ఆయన ఇస్తున్నప్పుడు నీలో ఒక మార్పు రావాలి. ఏదో చేసి ఉండకపోతే నాకు ఇంత దుఃఖం రాదు, ఎంత తప్పు చేస్తే ఈ దుఃఖం వచ్చిందో, కాబట్టి భరించలేను ఈ దుఃఖాన్ని అనుకుంటే నేను ఇక నుంచి తప్పులు చెయ్యవద్దు అన్న మార్పు వచ్చిందనుకోండి, అది శివానుగ్రహం.